ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం వాస్తుశ్రీ కార్యక్రమానికి స్వాగతం ఇంట్లో తరచు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అనుకున్నట్లయితే వారు నివసిస్తున్న ఇంటికి సంబంధించి వాస్తుపరమైన దోషాలు అనేది ఉండటం జరుగుతుందండి అంటే అది ఇంట్లో వారు యజమాని లేదా యజమానురాలు అనారోగ్య సమస్యలు అనేది ఎదుర్కోవటం జరుగుతున్నదా తరచు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అవటం జరుగుతున్నదా దీనికి సంబంధించి తప్పకుండా వారు నివసిస్తున్న ఇల్లు సొంత ఇల్లైనా అద్దెల్లో అయినా లేదా సరే వాస్తుపరమైన దోషాలు అనేది ఉండటం జరుగుతుందండి అంటే అది ఏ విధంగా ఉంటుంది దానికి నివారణ ఏంటనే దాని గురించి తెలుసుకుందాం మొదటగా ఇంట్లో ఉండే ఆడవారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఆ ఇంటికి సంబంధించి ఆగ్నేయ మూలలో దోషాలు అనేది ఉండటం జరుగుతుంటుంది ఆగ్నేయ మూలలో దోషాలంటే అంటే ఇంటి నిర్మాణ సమయంలో తూర్పాగ్నేయం లేదా దక్షిణాగ్నేయం మూలలు పెరగటం కానీ లేదా వీధిపోటు తూర్పాగ్నేయంలో ఉండటం కానీ లేదా ఆగ్నేయ మూలలోనే సెప్టిక్ ట్యాంక్ లాంటిది కానీ వాటర్ సంప్ లాంటిది కానీ లేదా బావులు కానీ లేదా బోర్వెల్స్ లాంటిది కానీ ఉండటం లేదా తూర్పాగ్నేయంలో గేటు లాంటిది ఉండటం లేదా ప్రధాన గృహానికి తూర్పాగ్నేయులు ద్వారం లాంటిది ఉండటం అదేవిధంగా పడమర నైరుతిలో కూడా ఏవైనా దోషాలు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వీధిపోటు లాంటిది కానీ మూలలు పెరగటం కానీ ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా ఇంట్లో ఉండే ఆడవారు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం అదేవిధంగా శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్ లాంటిది కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి దీని తర్వాత ఇంట్లో ఉండే పెద్దవారు కానీ లేదా యజమాని కానీ ఎవరైతే ఉంటారో వారు తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం అనుకోకుండా ప్రమాదాలు లాంటిది జరుగుతున్నది అనుకున్నట్లయితే దక్షిణంలో ఏదైనా వెన్నుపోటు లాంటిది కానీ వీధిపోటు లాంటిది కానీ ఉన్నదా అనేది పరిశీలన చేసుకోండి అండి అదేవిధంగా ఈ దక్షిణ భాగంలోనే గోతులు లాంటిది కూడా ఏమన్నా ఉన్నదా అనేది కూడా పరిశీలన చేసుకోండి దీని తర్వాత నైరుతి మూలలో దక్షిణ నైరుతిలో వీధిపోటు లాంటిది కానీ లేదంటే గోతుల నిర్మాణం కానీ లేదంటే గేట్ల అమెరిక కానీ లేదా కట్టుబడి సమయంలో ప్రధాన గృహానికి కానీ లేదంటే కాంపౌండ్ వాళ్ళకు కానీ నైరుతి మూల లాంటివి కానీ పెరగటం అనేది ఏమైనా ఉన్నదా అనేది కూడా పరిశీలన చేసుకోనండి అలా ఉన్నట్లయితే తప్పకుండా ఇంట్లో ఉండే యజమానికి లేదా ఇంట్లో ఉండే మొదటి సంతానానికి అనారోగ్య సమస్యలు అదేవిధంగా శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ లాంటిది జరగడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుందండి కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం ఈ వీధి వీధిపోటు లాంటిది కానీ లేదంటే ఇంటి నిర్మాణ సమయంలో పెరిగినటువంటి ఏదైనా లేదా నైరుతి మూలల్లో టెంపుల్ లాంటిది కానీ ఉన్నట్లయితే వాటిలో కొన్నిటిని మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వీధిపోటు లాంటిది ఉన్నట్లయితే దాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నివారణ అనేది ఉంటుందండి అది చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి దోషం అనేది తొలగిపోయి మంచి జరగటం ఆ దోష తీవ్రత కూడా తొలగిపోవటం జరుగుతూ ఉంటుందండి అదేవిధంగా ఇంటి నిర్మాణ సమయంలో కానీ లేదా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణ సమయంలో కానీ మూలలు పెరగటం కానీ గేట్ల లాంటిది కానీ ఏదైనా ఉన్నట్లయితే లేదా గోతుల లాంటిది ఉన్నట్లయితే వాటిని అక్కడి నుంచి తొలగించి వాటిని పూడ్చివేయటం అదేవిధంగా ఒకవేళ గేట్లు కానీ ద్వారాలు ఉన్నట్లయితే వాటిని తీసివేసి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం అదేవిధంగా గోడల నిర్మాణం చేసినట్లయితే దాని వల్ల కూడా మంచి ఫలితాలు రావటం జరుగుతుంటుందండి అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం ఈ ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మాణం చేసి దాని కిందనే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేయటం అదేవిధంగా నైరుతి మూలలో టాయిలెట్స్ నిర్మాణం చేసి కొన్ని కొన్ని పాతకాలం నాటి ఇళ్లను తీసుకున్నట్లయితే దాని కిందనే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది చేస్తుంటారండి అదేవిధంగా ఇంటి ప్రధాన ఇంటి లోపల కూడా నైరుతి మూల అంటే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి నైరుతి మూలలో ఈ టాయిలెట్ నిర్మాణం చేస్తుంది అలా నైరుతి మూలలో కానీ లేదా తూర్పాగ్నంలో కానీ ఈ టాయిలెట్స్ నిర్మాణం ఉన్నట్లయితే వాటిని తీసివేయండి అండి దానివల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అనేది తొలగిపోవడం జరుగుతుంటుందండి కొంతమందిని చూస్తుంటాం మేము అద్దింట్లో ఉంటున్నాం కదా అద్దింట్లో ఉంటే కూడా వాస్తు మా మీద ప్రభావం చూపిస్తుందని తప్పకుండా అండి అద్దీంట్లో నివసించినా సరే ఈ వాస్తు అనేది తప్పకుండా వారి మీద ప్రభావం చూపించడం జరుగుతుంది ఒకవేళ వారు ఆ అద్దింటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఆ అనారోగ్య సమస్యను అధిగమించడానికి మనం అక్కడ ఏమి చేయాలనేది ఆలోచించాలంటే కొన్ని కొన్ని సందర్భాలు ఫిజికల్గా డ్యామేజ్ అంటే పగలగొట్టి విరగొట్టి లాంటివి చేయడానికి అవకాశాలు లేని పక్షంలో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నివారణ పద్ధతులు ఉంటుందండి అవి చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి దోషాలు తొలగిపోవటం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలు అక్కడ అద్దె ఇంట్లో మనం ఏం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వీరు వేరే ఇంటికి మారినట్లయితే అక్కడ వాళ్ళకి మంచి జరగటం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్లా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నాయనుకుంటే అనుకుంటే తప్పకుండా వారు ఇల్లు మారటం లేదా వారు సొంత ఇంట్లో నివసిస్తున్నారు లేదా అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు అనుకున్నట్లయితే వారు దానికి సంబంధించి నివారణ పద్ధతులు చేసుకోవటం కానీ లేదంటే ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలనేది తొలగిపోవడం జరుగుతుంది